अवतार मेहर बाबा की जय। ना पेरु बी शंकर, नेनु बी रामकृष्णय्य, हैदराबाद वारी तम्मुण्णि, नालुगो तम्मुण्णि। नेनु 1971-72 संवत्सरंलो 8th क्लास चदवडानिकि मा अन्नगारि दग्गरिकि वच्चानु। निजामाबाद सेंटर अक्कड निजामाबादलो अप्पुडु सूर्यनारायण मूर्ति गारु मा पक्ककु उंडेदि। अयिते मा अन्नगारि द्वारा नेनु मेहर बाबा पेरु विनडं जरिगिंदि। నేను 8th క్లాస్ చదువునప్పుడు ఎల్లమ్మ గుట్ట సెంటరు కార్యక్రమాలు నడిచేది, ఆ సెంటర్ కన్స్ట్రక్షన్లో ఉండేది. అయితే మా అన్నగారు చిన్న చిన్న పనులు చెప్తున్నట్టు ఆ బాబా సెంటర్ దానికి మా ఇటుక సిమెంట్ వస్తే దాన్ని లెక్క పెట్టుకోవడానికి వెళుతుండేవాడిని నేను. ఆ విధంగా బాబా గురించి వినడం జరిగింది. తర్వాత నేను 8, 9, 10 మొత్తం మా అన్నవారి దగ్గర ఉండి చదవడం జరిగింది. అయితే ప్రతి కార్యక్రమానికి మా అన్న వెంట నేను వెళ్తుండేవాడిని. అలాగే బాబా మీద నాకు నమ్మకం కలిగింది. ప్రతి నేను నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాం 1972 ఫిబ్రవరిలో. హైదరాబాద్కు షిఫ్ట్ అయిన తర్వాత కోటి సెంటర్లో ప్రకాశ్రావు గారు, తర్వాత ఎంబీజే శాస్త్రి గారు, వాళ్ళ ద్వారా బాబా ప్రసంగాలు వినడం జరిగింది. తదుపరి బాబా కార్యక్రమాలలో పాల్గొంటూ బాబా మీద దృఢమైన నిశ్చయం కలిగి అప్పటి నుంచి నేను బాబా దాంట్లో మొత్తం బాబా పరిధిలోకి వచ్చాను. తర్వాత చిన్న అనుభవాలు కూడా కొన్ని జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం బాబా తప్పించి మా లైఫ్లో ఏమీ లేదు, మొత్తం బాబాకి అంకితం. బాబా ఫోటోకు బాబాకే ఉదయం సాయంత్రం చేసుకుంటూ గడుపుతున్నాం. మా అబ్బాయిలు కూడా బాబా పరిధిలోనే ఉన్నారు, సంతోషం. మా అందరం కూడా బాబా దాంట్లోకి మా అన్నగారి ద్వారా రావడం జరిగింది. బాబా దాంట్లోకి వచ్చినందుకు చాలా మాకు శాంతి సౌఖ్యం అన్నీ మాకు దొరకందన్నది లేదు. మా అనుభూతులు చాలా మంచిగా ఉన్నాయి. తర్వాత అందరికీ చెప్పేది కూడా ఒకటే, బాబా ఈ కరుణామయని దారిలో మనం ఉండి బాబా ఫోల్డ్లో అందరూ వచ్చి బాబా దాంట్లో ఉండాలని. ఈ ఇంతవరకు వచ్చిన అవతారాలకు వెళ్ళి మనం ఇప్పుడున్న కలియుగ అవతారం బాబా అవతారంలో మనకి ఇచ్చింది ప్రేమ. మందికి మనం సహాయం చేయాలి. బాబా ప్రేమించమన్నాడు. ప్రేమలోనే ఉన్నది గొప్పతనం. ప్రేమ అందరినీ ఎదుటి మనిషిని ప్రేమించుకుంటూ మనం ప్రేమను పొందాలి, ప్రేమను ఇవ్వాలి, అదే సందేశం. కాబట్టి అందరం శాంతిగా ఉండాలంటే బాబా దారిలో రావాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై.